నా ప్రియమైన ప్రజల్లారా, నా తండ్రి శత్రువా, నేను నిన్ను ప్రాణాదవులను. చెప్పండి మహారాజు శ్రీ వజ్రసేనునికి. భద్రాయు, నీవు మహారాజుని బందీ గృహం నుంచి విడిపించి తీసుకురా. శత్రువులు మళ్ళీ తల ఎత్తాలి అని ప్రయత్నిస్తే నేను చూసుకుంటాను. సరే సోమదత్త, మరైతే నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగానే ఉంటాను భద్రాయు, నీవు నిశ్చింతగా ఉండు. పదండి. ప్రణామం పితాశ్రీ. నువ్వు? నేను మీ పుత్రుడు భద్రాయుని. నా దుర్భాగ్యం వల్ల మీ దర్శనానికి వంచితుడనే ఉన్నాను పితాశ్రీ. నీ పేరు భద్రాయువా? అవును పితాశ్రీ. నీవు శత్రువులను పరాజితులను చేసావా? ఇదిగో పితాశ్రీ, ఇదే ప్రత్యక్ష ప్రమాణం. నేను శత్రురాజును వధ చేసినట్లుగా వారికి వారు చేసిన దాని శిక్ష పడింది పితాశ్రీ. ఇప్పటికే చాలా మంది మరణించారు, మిగిలిన వారు పలాయనం చిత్తగించారు. పదండి పితాశ్రీ, తమ సింహాసనంపై పునరారూఢులు కండి. రండి. మీ అమ్మ ఎక్కడ ఉంది పుత్ర? మా విజయ సందేశం నేను మాతాశ్రీకి కూడా అందజేశాను. ఆమె శీఘ్రమే ఇక్కడకు రాగలదు పితాశ్రీ. నీవు ధన్యుడవు పుత్ర. ఒక రోగగ్రస్త పుత్రుని అతని తల్లితో పాటు బహిష్కరించి అతడు మరణించాడనుకున్నాను నేను. ఆ పుత్రుడే నన్ను ఆదుకుంటాడని నా జన్మలో నేనే కాదు నా శత్రువు కూడా ఊహించుకోలేడు. పూర్వపు మాటలన్నీ మర్చిపోండి పితాశ్రీ, రండి మీ సింహాసనాన్ని అధిష్ఠించండి. మాతాశ్రీ శీఘ్రమే మిమ్మల్ని కలుసుకుంటారు. నేను ఆ మహానుభావురాలికి ముఖం చూపడానికి యోగ్యుని కాను. నీవే చెప్పు, నేను ఏ విధంగా ఆమెను క్షమాపణ కోరను? మీరు సంకోచించవద్దు పితాశ్రీ, తప్పు ఎవరు చేయరు? రండి. కొందరు గత్యంతరం లేక చేస్తారు, కొందరు తెలిసి చేస్తారు. మీ తప్పు మీకు తప్పనిసరి అయింది. మాతాశ్రీ విషయాలన్నీ చెప్పారు. మరైతే ఇప్పుడు? ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు సహాయకుడు, మనకి ముక్తిదాత. వారి ఉపకారం వల్లనే నేడు శత్రువులను పరాజితులను చేయగలిగాను. జై శివశంకర. జై శివశంకర. దశాన దేశ నరేంద్రుడు మహారాజు వజ్రసేనునికి. దశాన దేశ మహారాణి సుమతీదేవికి. రాజపురుషులారా, దశార్ణ దేశ శత్రువులను పరాజితులను చేసిన యశస్సు శివకృపా పాత్రుడైన యువరాజు భద్రాయుది. ఆయనకు కూడా జయ జయధ్వనాలు చేయండి. దశార్ణ దేశ యువరాజు భద్రాయుకి. మనందరికీ మార్గదర్శకులు ఆదరణీయ రాజగురువులు దూర్జటికి. మహానుభావులారా, మేము మమ్ము మీ జయ జయధ్వానాలకు అర్హులమని అనుకోము. ఎన్నో ఏళ్లకు పూర్వం
బావల్లనే మహారాణి సుమతి ఇంకా యువరాజు భద్రాయు ఇచ్చటి నుండి బహిష్కృతులయ్యారు. మేము మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము. పరమేశ్వరుని కృప వల్ల మేమిప్పుడు పాప విముక్తులమయ్యాము. అయినప్పటికీ మా యొక్క మనశ్శాంతి కోసం మీ అందరి సమక్షంలో మహారాణి సుమతి ఇంకా యువరాజు భద్రాయులను క్షమించగోరుతున్నాం. వద్దు గురుదేవా, వద్దు. అలా అని మీరు మమ్మల్ని సిగ్గుపరుస్తున్నారు. మీరు స్వయంగా నా వద్దకు వచ్చి శత్రువును పరాజితును చేయమన్నారు. నాకు నా కర్తవ్యాన్ని జ్ఞాపకం చేశారు. మీరు చేసిన ఈ ఉపకారాన్ని మేము ఎప్పటికీ కూడా మరవలేము. లే భద్రాయు, మహానుభావుడవునివి యువరాజా. మేమొక యథార్థాన్ని మరువలేము. ప్రతీకారాగ్నిజ్వాలలో జ్వలిస్తూ మేము మీ ఇరువురు మాతాపుత్రులను దుర్దశని అగాధంలో త్రోసివేసినప్పుడు ఆ సమయంలో స్వయంగా పరమేశ్వరుడే శివయోగిగా మారి నీకు ఉన్నతినిచ్చారు, నీకు అపార శక్తి ప్రసాదించారు. మా యొక్క పాపాన్ని కూడా శివశంకరుడు పుణ్యంగా వరదానంగా మార్చారు. ధన్యులే ఆ పరమేశ్వరుడు. రండి మనమంతా కలిసి ఆ పరమేశ్వరునికి జయ జయధ్వనాలు చేద్దాం. చెప్పండి పతితోద్ధారక మహేశ్వరుడు పరమశివ శంకరులకి జయము జయము జయము. ఆ జయ జయధ్వానాలు వింటున్నావా దేవి? వింటున్నాను స్వామి. మాకు జయ జయధ్వానాలు చేసేవాడు ఆ భద్రాయువే. అతని ఉద్ధారణ కోసమే మేము శివయోగి రూపధారణ చేశాం. ఆ రూపాన్ని చూసే మాపై క్రోధితురాలు అయ్యావు. క్రోధం కాదు స్వామి, ఆశ్చర్యంతో నేను భ్రమపడిపోయాను. నేడు భద్రాయువు ఒక ఆదర్శపుత్రుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. శత్రువులను పరాజితులను చేసి, బంధితుడైన తన తండ్రిని బంధముక్తుణ్ణి చేసి, వారిని మళ్ళీ సింహాసనారూఢుణ్ణి చేశాడు. ఈవేళ భద్రాయుకు జీవితంలో ఒక మహా సుదినం. అయితే అది సంతోషజనకమైన మాటే స్వామి. ఇప్పుడు శివయోగి యొక్క శిష్యుడు బ్రహ్మచారి నారదుడు కూడా అక్కడ తప్పక ఉండి ఉండాలి. లేదు, ఎందుకంటే మేమతన్న అక్కడికి వెళ్లమని ప్రోత్సహించనే లేదు. అతడు ఉపయుక్త సమయానికి ఉపయుక్త స్థానానికి వెళ్ళి తప్పక ఉపస్థితుడవుతాడు. స్వామి, తమ ఆశీర్వాదము మరియు వరదానంతో ఆదర్శపూర్ణుడు కర్తవ్య పరాయణుడు భద్రాయుణ్ణి నాకు చూడాలని ఉంది. తప్పకుండా చూడు దేవి, కానీ ఆ సమయం ఇప్పుడింకా రాలేదు. అదేమిటి స్వామి, ఆ భద్రాయుణ్ణి చూడటానికి నేను దీర్ఘకాలం ప్రతీక్ష చెయ్యాలా? అవును, నీవు ఎప్పటిదాకా ప్రతీక్ష చెయ్యాలంటే మన భద్రాయుకి ఒక సుందరి సౌభాగ్యవతితో పరిచయం అయ్యేటంత వరకు. సోమదత్త, చూద్దామా ఎవరి గుర్రం వేగంగా పరిగెడుతుందో. రక్షించండి! 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 రక్షించండి!
వేషము హావభావాలు చూస్తే రాజకుమారిలా ఉన్నారు. అవును, నేను నిషద రాజపుత్రిక కీర్తిమాలిని. మేము వనవిహారానికి వెళుతూ ఉంటే అకస్మాత్తుగా ఏమైందో నేను చూశాను. నేను ఏమి చేశానో మీరు చూశారు. మీ అదృష్టవశాత్తు సమయానికి నేను రాకపోతే ఏమై ఉండేదో అది నాకు తెలియదు. మాకు ప్రాణరక్షణ చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞులము. మీరు ఏదో దేశ రాజకుమారులని మాకు అనిపిస్తోంది. రాజకుమారి, ఇతడు దశార్ణ దేశపు యువరాజు భద్రాయు. శివుని కృప వల్ల ఇతనికి సహస్ర ఏనుగల బలం ప్రాప్తించింది. ఒక సాధారణ పురుషునికి అంత శక్తి ఎక్కడుంటుంది? మదించిన గుర్రాల రథాన్ని ఆపాడు ఇతడు. మీరు భద్రాయు చేసిన ఉపకారానికి ఎంతో రుణపడి ఉన్నారు. రాజకుమారి కీర్తిమాలిని, మీ నిషాద రాజ్యంలో గుర్రాలను పరీక్షించే ఏర్పాటు లేదా? గుర్రాలను పరీక్షించినట్లయితే మీ రథానికి మదించిన గుర్రాలను కట్టి ఉండరు. భవిష్యత్తులో వనవిహారానికి ముందు గుర్రాలను పరీక్షించాలని గుర్తుపెట్టుకోండి. అవశ్యం రాజకుమారా. భద్రాయు, ఇది ఎంత విచిత్రమైన సంఘటన. ఒక దుర్ఘటన నుంచి తప్పించుకుంటూ మీరిద్దరూ పరిచితులయ్యారు. ఇలాంటి పరిచయంలో భగవంతుడి ఉద్దేశం ఏదో దాగి ఉందేమో. అది సమయమే చెబుతుంది సోమదత్త. వీరి వనవిహారానికి మనం అంతరాయం కలిగించలేము. పద, వెళదాం. నమస్కారం రాజకుమారి. నమస్కారం. నమస్కారం. మహారాజు వజ్రసేనుడికి జయము. జయము. దశార్ణ మహారాణి సుమతీదేవికి జయము. జయము. దశార్ణ యువరాజు మహాప్రతాపి భద్రాయుకి జయము. జయము. దశార్ణ సామ్రాజ్యానికి ఆదరణీయ రాజగురువులు దుర్జటికి జయము. 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 మహారాజా, నిషద మహారాజును నాతో తీసుకొచ్చారు. వీరు మీకేదో విశేష నివేదన చేయవచ్చారు. విచ్చేయండి నిషాదరాజా. మా సౌభాగ్యం వల్ల సునాయాసంగా మీ దర్శనమైంది. రండి, కూర్చోండి. చెప్పండి నిషాదరాజా, మాకే మీ ఆజ్ఞ ఏమిటి? గురుదేవులు మిమ్ములను తమ వెంటబెట్టుకుని వస్తే మీ ఆజ్ఞ మాకు తప్పక శిరోధార్యమే. గురుదేవ, మా వైపు నుండి మీరే మహారాజు గారికి నివేదిస్తే మేము కృతజ్ఞులం. తమరి ఇచ్చానుసారమే. మీరు మాకు అతిథులు. తమరి కోరికను మన్నించడం మా పరమకర్తవ్యం. మహారాజా వజ్రసేన, నిషదరాజు తమ సర్వగుణ సంపన్నురాలైన రాకుమారి కీర్తిమాలిని కోసం స్వయంవరం ఏర్పాటు చేయబోతు ఉండగా పరమేశ్వరుని కృప వల్ల అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన గురుదేవ? ఈ సంఘటన యువరాజు భద్రాయుకు సంబంధించినది మహారాజా. యువరాజు భద్రాయు బలిష్ట బాహువులతో రాకుమారి కీర్తిమాలిని యొక్క రథాన్ని లోయలో పడకుండా ఆపకపోతే రాకుమారి కీర్తిమాలిని ప్రాణానికి ఆపద సంభవించేది. యువరాజా, నీవు మాకీ విషయం గురించి చెప్పనేలేదే. నిజమైన వీరుడు తమ వీరత్వాన్ని పరాక్రమాన్ని చాటి చెప్పుకోరు మహారాజా. ఇప్పుడు నిషధరాజు యొక్క ఉద్దేశ్యం ఏవేళ రాకుమారుడు రాకుమారుని రక్షించాడు ఆ వేళే రాకుమారి కీర్తిమాలిని ఆయనదైపోయిందని. ఈ ఘటన వెనుక స్పష్ట సంకేతం ఉంది. అందుకనే నిషధరాజు మిమ్ములను ఈ సంబంధానికి తమ అంగీకారం కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు మహారాణి? ఈ సంబంధాన్ని మనం అంగీకరించవచ్చా? అది యువరాజు భద్రాయ సమ్మతిపై నిర్భరమై ఉంటుంది.
మాకేమి ఆపద వస్తుంది దానివల్ల? యువరాజా, మీ అభిప్రాయం ఏమిటి? మాతాపితల ఇచ్చే మాకు అన్నిటికన్నా మీద పితాశ్రీ. నేను ఈ విషయమై ఏమీ చెప్పదలుచుకోలేదు. మాకు ఈ సంబంధం అంగీకారమే గురువర్య. గురువర్య, మేము భద్రాయు యొక్క శుభ వివాహం గురించి ఆలోచిస్తూ ఉండగానే మీరు దాని ప్రసక్తిని తీసుకువచ్చారు. ఇప్పుడు నిషదరాజుతో చెప్పండి, శీఘ్రాతి శీఘ్రంగా వివాహ సన్నాహాలు చేయమని. తమ ఆజ్ఞ మహారాణి. గురుదేవుని అనుమతితో మేము వివాహ శుభముహూర్తాన్ని శీఘ్రంగా నిశ్చయిస్తాం. ఇప్పుడు మాకు సెలవు. శివా.